నాభం, మిస్టర్ పద్మనాభం. గుడ్ మార్నింగ్, వెరీ బ్యాడ్ మార్నింగ్. అసలు నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? నేను సినిమా హీరోని అనుకున్నావా, లేకపోతే నీలాగా జీరో అనుకున్నావా? ఐఎమ్ ఎ ఫిల్మ్ యాక్టర్, ఐఎమ్ ఎ బోర్న్ ఆర్టిస్ట్. అవును, నువ్వు ప్రొడక్షన్ మేనేజర్వా, లేకపోతే డ్యామేజర్వా? ఏమిటలా చూస్తున్నావు? వాట్ ఇస్ టైమ్ నౌ? ఇప్పుడు టైం ఎంత? 10:30. కాల్షిప్ టైం ఎన్నింటికి? 9:00. నువ్వు కారు ఎన్నింటికి పంపించాలి? కారు ఎన్నింటికి పంపించాలి? కారు ఎక్కడ తినరా బాబు? అవును, మా మేకప్ మ్యాన్ వచ్చాడా? మా కాస్ట్యూమ్ డిజైన్ తీసుకొచ్చావా? నా కోసం సీతే వచ్చిందా? అయ్యో, ఎంత వెయిట్ చేస్తుందో ఏమో. అవును, నేను లేటుగా పోతే నీ సొమ్మేం పోయిందయ్యా. పోయేది ప్రొడ్యూసర్ పోతాడు, వచ్చే బ్యాడ్ టైం నాకు వస్తుంది. ప్రొడ్యూసరు 10 కాలాల పాటు పచ్చగా ఉంటే నిన్నయ్యా మనం కూడా పచ్చగా ఉంటాం. అవును, నీకు కామన్ సెన్స్ ఉందా? నిన్ను మ్యాడ్ హాస్పిటల్ పంపిస్తాను. అది రాజమండ్రి సెంటర్ జైల్లో ఉంది, కారు కూడా ఇవ్వను, గోదావరిలో ఈదుకుంటూ పోవాలి. ఏం పర్సనాలిటీ, ఏం వాయిస్! Yes, to be or not to be, that's the question. గోపి, దీపం లేని కాపురం అనే సీరియల్ కథ ఉందే, అది ఎవరు రాశారో నీకు తెలుసునా? తెలీదండి. నేనేం రాశా? కానీ ఆ ఎడిటర్ ఏకాంబరం గారు ఉన్నాడే, నా పేరు కొట్టేసి తన పేరు వేసుకున్నాడు. మరి మీరు ఊరుకున్నారా? ఊరుకుంటారా? ఉరి పోసుకు సస్తానని సత్యాగ్రహం చేశా. మరి వాడేమన్నాడు? సరే పోసుకో అన్నాడు. వెంటనే వాడి మీదకు దూకి వాడు ముక్కు కొరికి, చెవులు రక్కి, కళ్ళు పీకి అల్లకల్లోలం చేసేసా. చేశారే, చేస్తే చేశారు కానీ బాబు, ఇప్పుడు మాత్రం నన్నేం చేయకండి. అలా అల్లకల్లోలం చేశారు కనుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం. చక్కగా రాసుకోండి. రాస్తున్నా, ఇకదే రాస్తున్నా. అందులో ఇంక్ లేదు. కంపౌండర్ బాబు, నమస్కారం. మా వారికి ఎలా ఉంది? మీరు కవి గారి భార్య? అవును బాబు, ఇది మా పాప. చూడమ్మా, ఎప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ అంతు చిక్కడం లేదమ్మా. బాగుపడ్డానికి ఇంకెన్నాళ్ళు పట్టొచ్చు బాబు? ఎన్నాళ్ళా? ఎన్నేళ్ళు ఎవరు చెప్పగలరమ్మా. గోపి, వంట ఏందా? లేదా ఆకలిస్తాను. సారీ, రోజు గోపిని పిలిచి అలవాటు. పర్వాలేదండి, భోజనం రెడీగానే ఉంది. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండండి, నేను వడ్డిస్తాను. సార్ నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఏంటి ఉడ్డిస్తానం వెళ్ళిపోతుందండి? గోపి, 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 నా టాఫీ, నా టాఫీ, నా టాఫీ అక్కడ కనిపించుకోలేదే. నా పంచ కళ్యాణి కనపడక నా ప్రాణం గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంటే అలా గుడ్ల పక్కన చూస్తావే? పేపర్లో వేయించు, రేడియోలో చెప్పించు, టీవీలో చూపించు. ఓం శాంతి. శాంతి గారు, మిస్టర్ శాంతి గారు, మందు వేసుకున్నారా? మందు, మందు, మందులోనే పుట్టాను, మందులోనే పెరిగాను, మందు కోసమే బ్రతుకుతున్నా. మందు లేకపోతే మీరంటే డాక్టర్ గారికి మంచి ప్రాణం. మీరు అంటే చారు. వద్దు, పెళ్లి గురించి లేనిపోని ఆశలు నాకు కల్పించకు. ఆ దేవుడు దేవుల నాకు దొరికిన నీడ నుంచి నన్ను దూరం చేయకు నీకు దండం పెడతాను గోపి. సీతమ్మ, అయితే డాక్టర్ గారిని పెళ్లి చేసుకోవడానికి మీకు? అదే, అదే. చూడమ్మా, నేను మీకు అన్నలాంటి వాణ్ణి. నేనేం చెప్పినా మీ మేలుకొరే చెప్తున్నానమ్మా. డాక్టర్ గారి మనసు వెన్నలాంటిది, పైగా ఆయన. అది కాదు గోపి,
వారెక్కడా? నేను ఇక్కడ గోపి. ఇద్దరు ఎక్కడనమ్మా? ఈ ఇంట్లోనే. నాకు తెలిసినంత వరకు చెప్తాను. అడుగో డాక్టర్ గారు రానే వచ్చారు, మిగతా విషయాలు ఆయన చెప్తారు. సార్, ఇందులో నా తప్పే లేదు సార్. గోపి గోపి నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడాడు. మాట్లాడింది గోపియే కావచ్చు, కానీ మాట్లాడించింది నేను. నీ మనసు కష్టపడుతుంది అనుకుంటే అతనితో అలా మాట్లాడించి ఉండేవాడు కాదు. సారీ సార్. రక్షకుడు సర్వదా మీ ఇద్దరిని సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదిస్తాడు. రాము, ఇదే నేను మీకు ఇచ్చే పెళ్లి కానుక. ఏ రాము, ఆ పలక, ఆ చిరిగిపోయిన చొక్కా ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తున్నావా? లేదు ఫాదర్, ఆనాడు చిరిగిపోయిన చొక్కా వేసుకుని అనాథగా పడి ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి అక్షరాభ్యాసం చేశారు. నన్ను ఒక మనిషిని చేసి మంచి బ్రతుకుబాటు చూపించారు. వీటిని ఇంకా భద్రంగా దాచిపెట్టారని ఆశీర్వదనాను ఫాదర్. రాము, గతంలో నడిచి వచ్చిన దారిని వెన్నడూ మర్చిపోకుండా ఉండాలని ఇవి నీకు ఇచ్చాను. ఇవే ముందు ముందు నీ బ్రతుకు బాటకి జ్ఞానదీపాలు కావాలి. నేను ఎలా ఉండేవాడినో, ఎవరి వల్ల ఇంత అభివృద్ధిలోకి వచ్చాను, నా జీవితం అంతా మర్చిపోలేను. మర్చిపోకూడదు కూడా ఫాదర్. అది గుర్తుపెట్టుకోవడానికైనా మా ప్రతి పెళ్లి రోజు నాడు మీ దగ్గరికి వచ్చి ఇలాగే మీ ఆశీర్వాదం అందుకునే అవకాశం మాకు ఇవ్వండి. అలాగేనమ్మా. రాము, ఇలాంటి ఉత్తమురాన్ని భారీగా పొందగలిగినందుకు నువ్వు నిజంగా అదృష్టవంతుడు. థ్యాంక్ యూ ఫాదర్. ఈ శుభ సందర్భంలో నాదొక చిన్న సందేశం. మనిషి పుట్టాక వేల మందికి సహాయం చేయలేకపోయినా కనీసం ఒక్కడైనా తన్ని తలుచుకుని భోంచేసేలా ఒక మంచి పని చేయాలి. అప్పుడే ప్రభు ఆ మనిషిని మెచ్చుకుంటాడు. మెల్లగా మెల్లగా. సిగ్గెందుకో? నువ్వేం మామూలు తల్లి అంటే కవల పిల్లల తల్లి. కవల పిల్లలా? నువ్వు సీతవి, నేను రాముణ్ణి. మన ఇద్దరు పుట్టేది లవ్ కిస్ కదా.